ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुकी श्रीविलासुलकी अलागे नेनु एंतगा आदरिस्तुन्ना यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एलेवेल्ला मीतो उंडि मी मनोवांच नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं ఉప్పుతో 10 అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం. దేనికోసం చేయాలి, అసలు ఈ సమస్య ఏంటి, దేనికోసం చేయాలి? చాలామంది మిత్రులు కొత్తగా ఇల్లు కట్టుకున్నామండి, మేము ఇల్లు మారామండి, ఇంట్లో ఉంటున్నామండి, ఇల్లు కలిసి రావడం లేదు అంటున్నారు. అలాంటి వారు ఖచ్చితంగా ఈ ఉపాయాలు ప్రయత్నించేయండి. అలాగే కుటుంబపరంగా మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయండి, మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉందండి, అలాగే మా ఇంట్లో భార్యాభర్త పిల్లలు ఒకరింటి ఒకరికి పడదండి, అలాంటి వారు ఖచ్చితంగా చేయండి. అలాగే మా ఇంట్లో ధనం నిలబట్టడం లేదండి, మాకు ధన సంపాదన ఉండడం లేదండి అనేవారు ఖచ్చితంగా చేయండి. అప్పులు పాలైపోతున్నామండి, అప్పులు చేయవలసి వస్తుంది, సంపాదించిన డబ్బు నిలబట్టడం లేదు, ఎవరైతే ఇలా అవుతుందో ఖచ్చితంగా ఉపాయాలు చేయండి. అలాగే మా మీద ప్రయోగాలు జరిగాయండి, మాకు నజర దోషం ఉంది, కనుదిష్టి దోషాలు ఉన్నాయి, వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. నేను మీకు ఉప్పుతో 10 ఉపాయాలు చెప్తాను. ఇవి చాలా తేలికైనవి, చిన్న వీడియోనే, పెద్ద వీడియో కాదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందవచ్చు. వాస్తు దోషాలు, ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా అవి తీయలేని దోషాలు, లక్షలు ఖర్చు పెట్టి చేయలేమనుకునేవారు ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఉపశమనం కలుగుతుంది. అలాగే మీరు చేయవలసింది నేను విధానం చెప్తాను, ఆ విధానాన్ని తూచా తప్పకుండా ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ప్రప్రథమంగా మీకు 10 ఉపాయాల్లో 1 బై 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. మొదటిది, మీ ఇంట్లో మీకు తెలిసి కానీ తెలియక కానీ, అద్దె ఇంట్లో కానీ సొంత ఇల్లు కానీ, ఈశాన్య దిక్కును కానీ ఉత్తర దిక్కులో కానీ మీరు బాత్రూములు టాయిలెట్లు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీరు నష్టపోతూ ఉంటారు. ఇంట్లో ఆర్థిక నష్టం చూస్తూనే ఉంటారు, సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వాస్తురీత్యా మీరు దాన్ని బాగు చేయలేరు, అంటే ఖర్చు పెట్టి చేసుకోలేరు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ బాత్రూంలో, మీ టాయిలెట్లో ఇలాంటి గాజు బౌల్ తీసుకోండి, చిన్నదైనా పెద్దదైనా, దానిలో ఉప్పు వేసి పెట్టి ఉంచండి. కళ్ళుప్పు, దొడ్డుప్పు, సముద్రపు ఉప్పు, రాతి ఉప్పు, ఇది మనం రెగ్యులర్గా పిలుచుకునే పదం. ఈ మెత్తటి ఉప్పు కాదు, సముద్ర ఉప్పును మాత్రమే, కళ్ళుప్పును మాత్రమే వేసి, గాజు బౌల్లో మాత్రమే వేసి, మీ టాయిలెట్ల దగ్గర, అంటే మీరు టాయిలెట్ షింక్ ఉంటుంది కదా, అక్కడ కానీ పక్కన కానీ కిటికీలో కానీ ఎక్కడైనా కార్నర్లో పెట్టి ఉంచండి. 15 రోజులకు ఒకసారి ఉప్పుని ఆ షింక్లో వేసేయండి, కొత్త ఉప్పును మార్చుకుంటూ ఉండండి, గాజు బౌల్ మాత్రమే వాడండి. ఇది కూడా ఈశాన్యం కానీ, అంటే తూర్పు దిక్కులో కానీ, ఈశాన్య దిక్కులో కానీ, ఆగ్నేయమూల కానీ, వీటిల్లో గోడ గానిచ్చి కనుక మీ బాత్రూములు ఉన్నా, టాయిలెట్లు ఉన్నా, ఖచ్చితంగా ఈ పని చేయండి. మీరు సమస్య నుంచి బయటపడతారు. 15 రోజులకు ఒకసారి మార్చుతూ ఉండాలి, మొదటిది. రెండవది, మీ ఇంట్లో ఎవరికి అయినా సరే, అంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే, ఎప్పుడు దీర్ఘ అనారోగ్య సమస్య, అంటే ఇంట్లో వారికి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటే, ఎవరైతే బాధపడుతున్నారో వారు పడుకునే బెడ్రూమ్లో ఒక గాజు బబుల్లో ఉప్పు, కళ్ళుప్పు వేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం ఎలా వేసి మీరు వారి గదిలో పెట్టించండి. దీన్ని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి. మళ్ళీ కొత్త ఉప్పు, పాత ఉప్పు తీసుకువెళ్ళి కాలంలో కానీ నదిలో కానీ కలపండి, లేకపోతే మీరు టాయిలెట్ షింక్లో కానీ షింక్లో వేసి, కిచెన్ షింక్లో వేసి నీరు వదిలేయండి. ఇది రెండవది, ఖచ్చితంగా దీర్ఘ అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. మూడో చెప్తాను, మీరు మీ ఇంట్లో నైరుతి దోషం ఉంది, నైరుతిలో టాయిలెట్ ఉంది, దాన్ని మార్చలేరు, ఖచ్చితంగా ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న దాంట్లో 1/4 కేజీ ఉప్పు, కొత్త క్లాత్ తీసుకోండి, 1/4 కేజీ ఉప్పు దాంట్లో వేయండి, మూటగా కట్టండి, ఆ ప్రదేశంలో పెట్టండి. ఖచ్చితంగా మీకు ఆ దోషం అనేది తొలగుతుంది. ఆ దోషం ఉంటే ఏం జరుగుతుందంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటారు, డబ్బు పాయింట్ డబ్బులో స్థిరంగా ఉండదు, సంపాదిస్తారు కానీ డబ్బు స్థిరంగా ఉండదు, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండవు, పిల్లలతో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది, ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోవచ్చు, కాబట్టి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది పెట్టండి. దీన్ని మీరు 15 రోజులకు ఒకసారి మార్చుతూ ఉండండి, లేదా నెలకు ఒకసారి మార్చుతూ ఉండండి. ఈ మూటను తీసుకువెళ్ళి పారే నీళ్ళలో వదిలేయండి, లేదంటే ఎవరో ఒక ప్రదేశంలో వదిలేయండి, మళ్ళీ కొత్త మూట పెట్టండి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, మీకు చేయటం వల్ల ఫలితం ఉంటుంది. అది కూడా ఎక్కువ ఉప్పు కూడా కాదు, అంటే 1/4 కేజీ ఉప్పు, లేదా 150 గ్రామ్స్ వేయండి, కేజీ పావు అలా ఒక దగ్గర కట్టుకోవాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇది మూడవది. నాలుగవది, మీ ఇంట్లో ఎప్పుడూ కూడా
నిత్యము గొడవలవుతూ ఉన్నా, ఇంట్లో వాళ్ళు కలహించుకుంటూ ఉన్నా, భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకపోయినా మీ ఇంటిని కళ్ళుప్పుతో తుడవండి. అది కూడా బక్కెట్ నీళ్లు తీసుకొని దాంట్లో మీ పిడికిడి ఉప్పు దాంట్లో వేసి వారంలో 2 సార్లు ఫ్లోర్ క్లీన్ చేయండి. ఇల్లు మొత్తం తుడవండి. అది కూడా మీరు ఆదివారం వదిలేసి మిగతా రోజులు చేయండి, వారంలో 2 సార్లు. ఇలా చేయటం వల్ల మీకు భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఇది 4వది. 5వది చెప్తాను. ఎవరైతే పిల్లలు కానీ పెద్దవారు కానీ అంటే మాట వినకుండా చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటే వారు స్నానం చేసే నీటిలో కళ్ళుప్పు, కొద్దిగా కళ్ళుప్పు వేసి స్నానం చేయమని చెప్పండి. ఆటోమేటిక్గా వారి ఒంటి మీద ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది. ఇది 5వది. 6వది చెప్తాను. మీరు రెగ్యులర్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చుట్టుపక్కల వారు దిష్టిదోషాలు తగులుతున్నాయనుకున్నప్పుడు రెగ్యులర్గా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మీ ఇంట్లో పెద్దవారితో కళ్ళుప్పుతో దిష్టి తీయించుకోండి. ఆ ఉప్పు తీసుకువెళ్ళి సింకులో పడేయండి, నీరు వదిలేయండి. ఇది 6వది. 7వది. మీకు చుట్టుపక్కల వారి దిష్టిదోషాలు బాగా తగులుతున్నాయి అంటే వారు నజర దోషం అంటాం దీన్ని, వారి ప్రభావం వల్ల మీరు ఇంట్లో ఎప్పుడు అనారోగ్య పాలవుతున్నారు. మీ ఇంటి బయట మీ మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, దాని బయట ఒక ఎర్రటి క్లాత్లో కానీ తీసుకొని కేజింపు ఆ ఉప్పు తీసుకోండి. ఒక మూటగా కట్టండి, మూటగా కట్టి గుమ్మడికాయ తగిలిస్తారు కదా ఆ ప్రదేశంలో పెట్టండి. ఒకవేళ మీకు బయట విండోలో అవకాశం ఉంటే అంటే కిటికీలు ఉన్నాయనుకోండి, విండో ఉందనుకోండి, దాంట్లో ఒక గాజు బౌల్ తీసుకోండి. గాజు బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి పెట్టి ఉంచండి. ఎప్పుడు బయట అవకాశం ఉంటే అద్దిల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, దానివల్ల నజర దోషాల నుంచి కనుదృష్టి నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి. దీన్ని కూడా మీరు నెల రోజులకు ఒకసారి ఆ ఉప్పుని తీసి కాలంలో కానీ నదిలో కానీ కలిపేయండి. లేదంటే కనుక మీ షింక్లో పడేసి నీళ్ళలో అంటే సింకులో పడవేటువంటి టాయిలెట్ సింకులో కానీ మామూలుగా కిచెన్ సింకులో పడవేసి నీళ్ళు వదిలేయండి. ఒకవేళ అలాంటి అవకాశం లేదు మాకు అనుకునేవారు దీన్ని వాటర్లో కలిపేసి ఎక్కడైనా డ్రైన్లో పోయండి. అంటే అది కూడా ఏ డ్రైన్లో పోయాలి, మీ ఇంటి ముందు డ్రైన్లో కాకుండా దూరంగా ఉండే డ్రైన్లో పోయాలి, ఇంటి ముందు మాత్రం పోయకూడదు, అది గుర్తుంచుకోండి. 8వది చెప్తాను. రెగ్యులర్గా మీకు ఎప్పుడైనా సరే మానసికంగా అంటే అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ విపరీతమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, విపరీతమైన కళ్ళు వస్తున్నాయి, దానివల్ల నిద్ర పట్టడం లేదు, అలాంటి సమయంలో మీరు రాత్రి పడుకునే ముందు చిటికెడు ఉప్పు తీసుకోండి. చిటికెడు ఉప్పు, చిటికెడు ఉప్పు తీసుకొని దీన్ని మీరు మీ తల చుట్టూతా ఎవరికి వారు తల చుట్టూతా యాంటీ క్లాక్ చేసేసారి తిప్పుకొని దీన్ని తీసుకువెళ్ళి టాయిలెట్ సింక్లో పడేయండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ సమయంలో ఉండే టెన్షన్లు ఎలాంటివి తగ్గిపోతాయి. 9వది. మీరు ఈ ఉప్పుని, కళ్ళుప్పుని ప్రతి గదిలో కూడా మీ ఇంట్లో హాల్లో బెడ్రూమ్లోను కిచెన్లోను ప్రతి గదిలో కూడా ఇలాంటి గాజు బౌల్లో వేసి దానిలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి ఏదో ఒక కార్నర్లో పెట్టి ఉంచండి. మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఏదన్నా ఉంటే అవి లాగేసుకుంటాయి. దీన్ని మీరు ఒక నెల రోజుల తర్వాత కొత్తదాన్ని అంటే పాతదాన్ని తీసి షింక్లో పోసేయండి, లేదంటే పారే నీళ్ళలో వదలండి, లేదంటే మీరు వాటర్లో కలిపేసి షింక్లో పోసేయండి. మీ వంటగదిలో షింక్ ఉంటుంది కదా దాంట్లో పోసేయండి. ఇలా నెలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి. మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోతుంది. ఇది నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది. 10వది చెప్తాను. ఎవరైనా సరే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలకి వెళ్ళి ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన తర్వాత వారు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పడుకునే ప్రదేశంలో ఒక బౌల్లో ఇలాంటి బౌల్ తీసుకోండి, ఒక 1/4 కేజీ ఉప్పు తీసుకోండి. అది ఆ వ్యక్తి ఏదైతే పర్టికులర్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి పడుకునే మంచం పక్కన పెట్టి ఉంచండి. ఉదయాన్నే ఆ ఉప్పు తీసి అతనికంటే ముందు లేచి మీరు ఆ ఉప్పు తీసి తీసుకువెళ్ళి ఏదైనా కాలంలో కలిపేయండి. లేదంటే ఇది బయట దూరంగా ఎవరో తక్కిన ప్రదేశంలో వేసేయండి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా రికవరీ అవుతాడు. ఇలా మీరు రాత్రి పెట్టడం, ఉదయాన్నే తనకంటే ముందు లెగవటం, ఈ ఉప్పు తీసుకెళ్ళి బయటపడేయటం, ఇలా చేయటం వల్ల కూడా త్వరగా రికవరీ అవుతారు. అంటే కొంతమంది తీరని ఇబ్బందులతో ఉంటారనమాట. అంటే ఇది గ్రహ పీడల వల్ల కాకుండా బయట ఉండే పీడల వల్ల వచ్చే విషయాలు కాబట్టి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ 10 ఉపాయాల్లో మీరు ఖచ్చితంగా ఉప్పుతో ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఏదైనా సరే ఏ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదంటే చేయవద్దు, లేదంటే ఉపాయం చేస్తూ ఎన్ని ఉపాయాలైనా ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు. ఇంకొక అనుమానం ఉంటుంది, గురువుగారు మాకు ఎన్ని అన్ని సమస్యలు ఉన్నాయి అన్నీ చేయవచ్చా, మీ ఓపిక ఉంటే అన్నీ చేయవచ్చు, లేదంటే
ఏదైనా ఒకదాన్నైనా సరే ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇంట్లో ఉప్పు పెట్టుకోవడమైనా సరే, అన్ని గదుల్లో ఉప్పు పెట్టడమైనా సరే ప్రయత్నించండి. అందులో కంపల్సరీగా పచ్చకరుపు పారని వేసి పెట్టండి. విచిత్రమైన పరిస్థితులు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడి ఖచ్చితమైన మార్పులు వస్తాయి, కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. ఓం నమ శివాయ, శ్రీమాతృ నమః.